పెళ్లి జరిగి వారం కూడా తిరక్కముంది. నవదంపతులకు యాక్సిడెంట్ జరగడం, ఆ ప్రమాదంలో వారితో పాటు మొత్తం ఫ్యామిలీ ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని ఒక కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 5 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి నిద్రమత్తే కారణమని అనుమానిస్తున్నారు. హైదరాబాద్ అల్వాల్కి చెందిన రవీందర్ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. తిరిగొస్తుంటే ఈ ఘోరం జరిగిపోయింది. రవీందర్తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29 బాలకిరణ్ కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిగింది. కొత్త దంపతుల్ని తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి వస్తుంటే ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి చేసుకోవడానికని స్వీడన్ నుండి ఇండియాకొచ్చాడు బాలకిరణ్. ఫిబ్రవరి 29 ఘనంగా వివాహం చేశారు. ఈ నెల 20 తిరిగి స్వీడన్ కి వెళ్లాలనుకున్నారు బాలకిరణ్ దంపతులు. ఇంతలోనే ఇలా కుటుంబం అంతా ప్రమాదంలో చనిపోవడం షాకింగ్ గా మారింది. మొన్న సండే వెళ్ళొచ్చామండి రిసెప్షన్కి. పాపం ఇష్టంతో వాడే చేసుకున్నాడు మొత్తం మ్యారేజ్ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ ఇష్టంగా చేసుకున్నాడు. చాలా చాలా ఆనందం అనిపించింది. కానీ ఇలా జరగడం మాత్రం చాలా అన్యాయం. భగవంతుడికైనా దయ ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పోవచ్చు కదా. తర్వాత వాడు ఏం చూసాడు జీవితంలో? నా భర్త పోయిండు, 2 మరిది పోయిండు, 6 కూడా పోయింది. వాళ్ళకి బాలాలు బాలేక ఈయన ఒక్కడే ఉండే మరిది. ఈయన కూడా ఎంతో బాధ ఉంటుందో మాకు పిల్లలు కొడుకు జవాన్ జవాన్ మా కొడుకు అక్కడికి వెళ్ళి వచ్చి పెళ్లి చేసుకుని ఇట్లయితే ఎంతో బాధ ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ.